చల్లగా పాడుతా తీయగా చల్లగా. అందరికీ నమస్కారం అండి. పాడుతా తీయగ ఫైనల్స్కి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఈటీవీ సగర్వ సమర్పణ పాడుతా తీయగా దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ఆదరాభిమానాలు అందుకుంటున్న ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దానికి ముఖ్య కారణం మీ ఆదరణ. ఈ నాలుగవ ఫైనల్స్ను కర్నూలులోని శ్రీ టీజీ వెంకటేష్ అవుట్డోర్ ఆడిటోరియం ఏపీఎస్పీ స్టేడియం గ్రౌండ్స్లో కొన్ని వేల మంది అభిమానుల సమక్షంలో నిర్వహించడానికి నిశ్చయించుకున్నాం. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కరూరు వైశ్య బ్యాంక్, సహ సమర్పకులు టీజీవీ గ్రూప్, నంది పైప్స్, స్కంద ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ పంప్స్, అగ్రసేని చిట్ ఫండ్స్ అండ్ బిల్డర్స్, ఫిజికే మధుక్యూర్ జ్యూస్, అంబికా దర్బార్ బత్తి, హాస్పిటాలిటీ పార్ట్నర్ టీజీవీ గ్రూప్ వారి మౌర్య ఇన్, గిఫ్ట్ స్పాన్సర్స్ గోదావరి HDPE పైప్స్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఇవాళ పార్టిసిపెంట్స్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ మహాసంగీత కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గాన గంధర్వులు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్, ప్లీజ్ వెల్కమ్. నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సో. ఈ ధారావాహిక ప్రారంభించిన తర్వాత ఫైనల్స్కి చేరాక నాలుగు భాగాలుగా విభజించాం. మూడు భాగాలు కర్నూలులోనే జరుపుకున్నాం, నాలుగో భాగం ఇవాళ మెగా ఫైనల్స్. నా దృష్టిలో ఈ నలుగురు కూడా విజేతలే. ముందుగా మీకు చాలాసార్లు మనవి చేసినట్టుగా పాడుతా తీగ కార్యక్రమంలో ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అనేటటువంటి భాగాలు లేవు, అందరూ గెలిచేవాళ్లే. వీళ్ళు నలుగురు కూడా నా దృష్టిలో విజేతలే. ఈ కార్యక్రమాన్ని ఇవాళ మనం టీజీ వెంకటేష్ అవుట్డోర్ ఆడిటోరియం ఏపీఎస్పీ స్టేడియం గ్రౌండ్స్ కర్నూలులో జరుపుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన అశేష ప్రజావాహినికి, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న ఇంకా అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలను, ద్వితీయ విజేతకు 1 లక్ష రూపాయలను, మిగిలిన ఇద్దరికి 250,000 రూపాయల బహుమతులతో పాటు ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారంగా ప్రతివారం 10,000 రూపాయలను అందిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి, మిగిలిన స్పాన్సర్స్కి, కో స్పాన్సర్స్కి కృతజ్ఞతాభివందనం. ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ గారి ప్రాధాన్యత కూడా ఎంతో ఉపయోగపడుతుంది, వారికి కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇవాళ కర్నూలు ప్రశస్తిని గురించిన మరికొన్ని మాటలు. చిరుత ప్రాయంలోనే తనకు వీణ నేర్పిన గురువు కృష్ణప్పకు తన మెడలోని ముత్యాల హారాన్ని గురుదక్షిణగా ఇచ్చిన రాయలు ఏలిన నేల ఇది. త్యాగరాజస్వామి మొదలు వర్ధమానులైన ఎందరో గాయనీ గాయకులు స్వరార్చన సలుపుతోన్న అమృతధాత్రి కర్నూలు. సంగీత విద్యాభూషితులు పద్మభూషణుడు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మేరు శిఖరమై నిలిచిన డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు, మధుర గాయనీమణి నటి ఎస్ వరలక్ష్మి గారికి సంగీత పాఠాలు నేర్పిన స్వర విద్యా విశారదుడు శారదా సంగీత బోధిని రచయిత బైరాపురం రామయ్య గారు పుట్టిన నేల ఈ కందనవోలు. అంతేకాదు, అవిభక్త కర్నూలు జిల్లాలో, అంటే ప్రకాశం జిల్లా ఏర్పడక ముందున్న కర్నూలు జిల్లా, సంగీత త్రయంలో ఇద్దరు మహానుభావులకు స్వస్థలంగా గణితికెక్కింది. అందులో ఒకరు త్యాగరాజస్వామి, వారి పూర్వీకులు కంబం తాలూకా కాకర్ల గ్రామ వాస్తవ్యులు, అందుకే స్వామివార్లు కాకర్ల త్యాగరాజుగా కూడా ఖ్యాతులయ్యారు. రెండవ వారు శ్యామశాస్త్రి గారు, వారి పూర్వీకులు కూడా కంబం వాస్తవ్యులే. అలాగే ఒకనాడు తోడి రాగాలాపనతో తోడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రసిద్ధులైతే, శారదా సంగీత కళాశాలను ప్రారంభించి వాణి సేవకులుగా కీర్తి గడించారు శ్రీ కర్లపాలెం చంద్రమౌళి గారు. అంతటి సంగీత సరస్వతీ మూర్తులకు నిలయమైన ఈ కర్నూలు నగరంలో ఈ పాడుతా తీయగా వేదికపై తమ గొంతులు సవరించుకుంటున్న ఈ నలుగురు చిన్నారులు ఎంతైనా
అదృష్టవంతులు. దయచేసి వారికి మీ ఆశీర్పూర్వక హర్షధ్వానాలు. శుభం భూయా. ఇక ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. జన్మ నక్షత్రంతో సంబంధం లేకుండా తండ్రి పెట్టిన ఓ రాగం పేరును సార్థకం చేసుకున్న స్వరజ్ఞాని నేటి మన ముఖ్య అతిథి. చిరుతప్రాయంలోనే కొవ్వూరులో కవిటపు సీతన్న గారి దగ్గర ఏడాది పాటు సరిగమలు నేర్చుకున్నారు. 4 సంవత్సరాల వయసులోనే వాయలీన వాదనలో లీనమయ్యారు. ఆ తర్వాత కన్న తండ్రి వాణికి బాణీలు కట్టారు. మిన్నంటిన విశ్వాసంతో చిన్నపట్నంలో అడుగుపెట్టారు. స్వరచక్రవర్తి శిష్యరికంలో, వేటూరి సాహితీ సాంగత్యంలో ఆరితేరి ఉషాకిరణాల తుషార స్వాగతాలను అందుకున్నారు. ఆ బాలుడే, ఆ సంగీత లోలుడే మధుర బాణీల గని చిరంజీవి మరకతమణి కీరవాణి. ఎడారిలో తడారుతున్న పెదాలకు అమృతోపమానమైన స్వరమాధుర్యాన్ని అందించిన కీరవాణి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను స్వరకర్తనయ్యుండి కూడా నా శుభ సంకల్పాన్ని ఆయనకు అప్పగించడానికి కారణం ఆయన సంగీతం అంటే నాకున్న మక్కువే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200కి పైగా చిత్రాలకు స్వరాలను అందించి 8 నంది పురస్కారాలను, 4 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను, 1సారి తమిళ రాష్ట్ర బహుమతిని, ముఖ్యంగా అన్నమయ్య చిత్ర సంగీతానికి గాను ఉత్తమ స్వరకర్తగా జాతీయ పురస్కృతిని అందుకున్న ఆ స్వచ్ఛమైన స్వరతరంగాన్ని ఆత్మీయంగా వీధికి పైకి ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాల మధ్య. తరిన్నారు తారాలు ఏడులో తాలు చూడలేని ఒడిలు, విరాపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలు, జత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా. స్వాగతం మిత్రమా, స్వాగతం. కృతజ్ఞతలు. మా ఆహ్వానాన్ని మన్నించి గతంలో ఎన్నోసార్లు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈసారి మా చిరంజీవులను ఆశీర్వదించడానికి పెద్ద మనసుతో విచ్చేసిన మీకు మా బృందం అంతా స్వాగతం పలుకుతోంది. శ్రీమేధ విద్యా సంస్థలు సమర్పిస్తున్న పాడుతా తీయగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కార్యక్రమంలోకి అడుగుపెట్టబోతున్నాం ఈ మెగా ఫైనల్స్లోకి. ఇందులో 3 భాగాలుగా విభజించాం ఈ సంచికని. మొదటి భాగంలో మధుర గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. 2వ భాగంలో హుషారైన గీతాలు ఎంపిక చేసుకుని పాడతారు. 3వ భాగంలో సెమీ క్లాసికల్ సాంగ్స్ని ఎంపిక చేసుకుని పాడబోతున్నారు. ముందుగా మొట్టమొదటి అభ్యర్థి మీ ముందుకు రాబోతోంది. దయచేసి మీ హర్షధ్వానాలతో స్వాగతించండి. అందరికీ నమస్కారం. గాడ్ బ్లెస్ యూ. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం, జానకమ్మ గానం, మన్సు పల్లకి సినిమా నుంచి మేఘమా దేహమా అన్న పాట. శుభం భూయాత్.
చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ పాటే నువ్వు చాలా కష్టమైన పాట ఎన్నుకున్నావు. చాలా చిన్న పిల్లవు నువ్వు, చాలా కష్టమైన పాట పాడడం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న సంగతులన్నీ మిస్ అయినా కానీ చాలా అందంగా పాడావమ్మా. ఆల్ ది బెస్ట్, యూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక అద్భుతమైన సందర్భానికి ఇలాంటి పాట కావాలి అని ఎంపిక చేసుకోవడంలో వంశీ పాత్ర కూడా చాలా ఉంది. సీనియర్ దర్శకుడు వంశీ అమ్మ వారు చెప్పింది కరెక్ట్, సంగతులన్నీ కూడా క్లారిటీ ఉండటం లేదు. ముఖ్యంగా ఫస్ట్ పల్లవి అయిన తర్వాత మెరిసిన కురిసిన కరుగునే ఏదో లో మంత్రస్థాయికి వస్తున్నాం, అది క్లీన్గా ఉండాలి. తర్వాత ద నిరేసా ఆ నోట్ కూడా నీకు బాగా లో అయింది, ఆయన మైక్ సెన్స్ తోటి దాన్ని కూడా ఆ దా పాడుతున్నప్పుడు కొంచెం దగ్గరికి తీసుకొస్తే అది కూడా వినపడుతుంది అన్నమాట. ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు చాలా అనుభవించి పాడుతున్నావు, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ముఖ్యంగా చివరికి వచ్చేసరికి నువ్వు సినిమా చూసావో లేదు కానీ నువ్వు జానకి గారు పాడిన పద్ధతిని నువ్వు అనుసరించావని బాగా అర్థమవుతుంది. ఇది సినిమాలో యాక్చువల్గా చివరికి వచ్చేసరికి కథ అంతా చెప్పబడేటటువంటి పాట. నిజంగానే అమ్మాయి చనిపోతుంది కథానాయక ఇందులో. నాకు ఒక పూమాల కావాలి, నేను చనిపోయే లోపల నాకు ఒక భర్త దొరకాలి, పెళ్లి చేసుకోవాలన్న తాపత్రయం ఉండేటటువంటి ఒక అమ్మాయి కథ. చాలా ఎన్నో గమ్మత్తులు జరుగుతాయి, అది వేరే విషయం. సో ఆ ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు చక్కగా పలికించావు, చాలా సంతోషం తల్లి. శుభం భూయాత్, ఆల్ ది బెస్ట్ టు యూ. రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మాచులు, రాజకీయవేత్త, ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ టీజే వెంకటేష్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారికి మేము అందరం స్వాగతం తెలియజేసుకుంటున్నాం మా బృందం తరఫున. మా మెయిన్ బ్రాండర్ శ్రీమేధ విద్యా సంస్థల డైరెక్టర్ సిఏకేసిహెచ్ పవన్ కుమార్ గారు, సిఏ అన్నా నందకిషోర్ గారు విచ్చేశారు. ధన్యవాదాలు మీరు మా కార్యక్రమానికి, మా పిల్లలకి ఇస్తున్న సపోర్ట్, ధన్యవాదాలు. రెండవ చిరంజీవిని ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. తను ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. అభినందన సినిమా నుంచి ప్రేమ ఎంత మధురం. కాలి
ఈ మోగగానము ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాహలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. జై శ్రీమన్నారాయణ. పరమేశ్వరరావు సార్, చాలా చక్కగా పాడుతున్న వాయిస్, చాలా మంచి బేస్ వాయిస్ ఉంది నీకు, భగవంతుడు ఇచ్చింది. చాలా అదృష్టం అది, ఎంత చాలా ఎంతో తక్కువ మందికి వస్తుంటుంది. అయితే నువ్వు పలకలేక కాదు, ప్రేమ ఎంత మధురం అన్నప్పుడు ధూ అని కరెక్ట్గా అంటూ మదనం ఏంటి, మా మదనం అంటున్నావు ఏంటి, అది తెలియక అంటున్నావా లేకపోతే రావట్లేదు? ఒకసారి మదనం అను. మదనం లైన్ పాడు. చేసినాను పాడు. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం. ఇంకా రాలేదమ్మా. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం. వెరీ గుడ్. చూసుకో అమ్మా కొంచెం అక్షరాలు. ఈ మధ్యన ఒత్తులు అవి కూడా మాయమైపోతూ ఉన్నాయి, సో అవి బతికించాల్సిన అవసరం నీలాంటి వాళ్ళకి చాలా అవసరం ఉంది. చూసుకో కొంచెం. మ్యూజికల్గా అయితే చాలా చక్కగా పాడావు, నేనైతే 100/100 ఇస్తాను నీకు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావు అమ్మా, ఆల్ ద బెస్ట్. నేను రాసుకున్నదే అని చెప్పేశారు కాబట్టి ఇంక నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు నీకు. ముఖ్యంగా నాకు చాలా సంతోషం ఏంటంటే నువ్వు పాడుతున్నప్పుడు ఆ శృతి ఎంత శుభ్రంగా ఉంటుందో. ఈ పాటలో కొంచెం చిన్న బాధ ఉన్నది. ఈ వయసులోనే నిన్ను అంత ఎక్స్ప్రెషన్ ఇమ్మని అడగడం కూడా న్యాయం కాదు, కానీ ఆ చిన్న బాధ కనుక కనిపించగలిగితే పాడుతున్నప్పుడు, అంటే నీది ఇప్పుడు మారుతున్న తరుణం, నీ గాత్రం, నువ్వు ప్రయత్నం చేస్తున్నావని అర్థమవుతోంది. అది భవిష్యత్తులో నీకు ఇంకా ఇంకా ఈ పాటకు అది బంగారానికి తావి వాసన అబ్బినట్టు ఉంటుందన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం తీసుకొచ్చావంటే అంతకంటే నీకు చెప్పవలసిన అవసరమేం లేదు. చాలా మంచి పాట, నాకు కూడా చాలా ఇష్టమైన పాట. ఆత్రేయ గారి మీద అపప్రదన ఆయన పోగొట్టుకున్న పాట. ట్యూన్ ఇస్తే ఆయన రాయడం చాలా కష్టమని చాలాసార్లు అందరూ అంటారు, కానీ ఇది ట్యూన్కు రాశారు ఆయన. ఎంత గొప్ప గొప్ప మాటలు! అసలు ముందు చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను హలాహలం అన్న మాట చాలా గొప్ప మాట. మంచి పాటనిచ్చిన మా పరమేశ్వరికి ఇంతకంటే ఎక్కువ అభినందనలు మేము తెలియజేస్తాం. శుభన్నాయన. ధన్యవాదాలు సార్. ఓకే. మీరు సంగీత దర్శకత్వం మొదలుపెట్టినప్పటి నుంచి సింహపాలు నా చేత పాడించారు, ముందుగా దానికి ధన్యవాదాలు. నేను ఆ రోజుల్లో సంఖ్యాపరంగా ఎక్కువ సినిమాలు చేసేవారు. ఈ మధ్య మీరు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు, కానీ ప్రతి సంవత్సరం సినిమాలు చేస్తున్నారు మీరు, దానికి కారణం ఏం తెలుసుకోవచ్చా? ఒక చిన్న పిట్ట కథ చెప్పాలనుందండి మీకు, మీరు అడిగారు కాబట్టి చెప్పండి. ఒక అతను చేపలు తీసుకొచ్చి తన భార్యని కూర వండిపెట్టు నేను బయటికి వెళ్ళి పని చూసుకొస్తానని చెప్తే, వంట వండిన భార్యకు కూడా చేపల కూర అంటే చాలా ఇష్టం అండి, అన్నీ తినేసింది అనమాట. భర్త వచ్చే లోపల తనే వండి తనే తినేసి ఉంటే ఆ గ్రేవీ మాత్రం మిగిలింది, అందులో గుజ్జు మాత్రం మిగిలితే అతను వచ్చి అడిగాడండి, ఏవి చేప ముక్కలు ఏవంటే, అంటే ఉప్పు సరిపోయిందా లేదా అని చూడడానికి ఒక ముక్క, పులుపు సరిపోయిందా లేదా అని చూడడానికి ఒక ముక్క, బాగా ఉడికిందా లేదా అని చూడడానికి ఒక ముక్క, ఇలా సాకులు చెబుతూ మొత్తం అన్నీ తినేసానని చెప్పింది అటండి. అట్లాగా ఒక కారణం కాదండి, చాలా కారణాలు ఉంటాయండి. అంటే సినిమా అనేది సినిమాకి కెప్టెన్ డైరెక్టర్ కాబట్టి ప్రధానంగా డైరెక్టర్కి నాకు ట్యూనింగ్ కుదిరేలా చూసుకుంటాను అనమాట అండి. అంటే డైరెక్టర్ కావాల్సింది నేను ఇవ్వగలిగినా లేదా, లేదా నాకు అనుకూలంగా నాతో పని చేయించుకునే పద్ధతిలో ఆయన ఉన్నారా లేదా అని ఈ నేను ఆలోచించే ఈ ప్రయత్నంలో 90% ఫిల్టర్ అక్కడ అయిపోతుందండి. మిగిలిన 10% ఇంకా రకరకాల కారణాలు ఉంటాయండి. బడ్జెట్ వల్ల ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర అనుకున్నంత, ఒకవేళ నేను తగ్గించి చేద్దాం అనుకున్నా ఆర్కెస్ట్రాకు లేకపోతే మిగతా ఖర్చులు వాళ్ళు పెట్టుకోలేని స్థితిలో కూడా ఉంటే అటువంటి వాళ్ళకి, అంటే నేను ఏం చెప్తుంటానంటే అండి, ఏంటి మీరు చిన్న సినిమాలకి చేయొచ్చు కదా, మీరు మీరు కూడా ఒకప్పుడు అలాగే చిన్నవాళ్ళుగా పైకి వచ్చిన వాళ్ళే కదా అని అంటుంటారండి. చిన్నవాళ్ళుగా పైకి వచ్చాననే మాట వాస్తవేనండి. నేను ఒక ఏనుగు లాంటి వాడిని అనుకోండి, ఏనుగుకి చిట్టలకతో ఆడుకోవాలని సరదా ఉంటుంది, దానికి పూర్తిగా సుముఖత చూపించినా కానీ
చిట్టెలకు బల్ల కిందకి వెళ్ళి దాక్కుంటే ఆ ఏనుగు ఆ కింద దాక్కోలేదు, దాని శరీరం పట్టదు ముందర. సో నా దగ్గర పనిచేసే అసిస్టెంట్లు కానీ, నేను పని రికార్డింగ్ చేసే రికార్డింగ్ థియేటర్ కానీ ఇవన్నీ మీ బడ్జెట్లో రావండి, అవి లేకుండా నేను పనిచేయలేను. సో మా నా మనసులో పనిచేయాలని ఇష్టం ఉంది కానీ ఇవన్నీ సహకరించవు. సో ఏం చేయమంటారని చెప్తుంటానండి సరదాగా వాళ్ళని నొచ్చుకోకుండా. సో ఇట్లాంటి కారణాలు రకరకాలు ఉంటాయన్నమాట అండి. గంగి గోపాలు గంటెడైనను చాలు, మీరు రెండు సినిమాలకు చేసిన నిజంగా ఇంకా తెలుగుదనం ఉన్న సంగీతం చేస్తున్న ఒక్కరిద్దరు సంగీత దర్శకుల్లో మీరు మొట్టమొదటి ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంటుంది కీరవాణి గారు. తెలుగు సినిమా మీలాంటి సంగీత దర్శకుడిని పొదువుకుని చాలా చాలా కృతకృత్యురాలైంది, అదృష్టవంతురాలైంది. తెలుగు జాతి కూడా గర్వించే సంగీతాన్ని మీరు ఇస్తున్నారు, మీ ఫ్యాన్స్లో నేను కూడా ఒకన్నని సగర్వంగా చెప్పుకుంటాను. సంతోషం, ధన్యవాదాలు. ఇప్పుడు మూడవ సౌభాగ్యవతి మన ముందరికి వస్తుంది. నమస్కారం. మెరిసిపోతున్నావు తల్లి, నిజంగా లలితా పరమేశ్వర్ లాగానే ఉన్నావు. స్వాగతం తల్లి నీకు. లలిత ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం జానకమ్మ. రాగమాలిక సినిమా నుంచి నాదం నీ దీవెని అనువాద సినిమా అయినా కూడా చాలా అద్భుతమైనటువంటి కంపోజిషన్. శుభం భూయాత్. చాలా చక్కబడమ్మా, చాలా నీ కంఠస్వరం చాలా మధురంగా చాలా క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది. నిన్ను కానీ షణ్ముఖప్రియ కానీ చూస్తుంటే నాకు మా అమ్మాయిలు గుర్తొస్తుంటారు.
సో మీరు పాడే దాంట్లో తప్పులు వెతకడం కంటే కూడా దాన్ని ఆనందించడం నా వంతనమాట. చక్కగా పాడవు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆ రంధ్రాన్వేషణ చేయడానికి కోడిగుడ్డ గుడ్డుకు ఈకలు పీకడానికి నన్ను ఇక్కడ పెట్టారు తల్లి. అప్పుడప్పుడు చిన్న చిన్నవి చెప్పక తప్పదు, కానీ ఇవాళ నువ్వు నాకు అవకాశమే ఇవ్వలేదు. ఏ విధమైనటువంటి తప్పు చేసినట్టు నాకు అనిపించట్లే. ముందు వాయిస్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందంటే పాడే ప్రతి సంగతి ప్రతి మాట కూడా చాలా బాగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది నీ గొంతుక. మొదటి నుంచి కూడా నీ ప్రయాణం చాలా అందంగా సాగింది. బహుశా ఇవాళ చివరికి నీ ఎనర్జీ అంతా పెట్టుకుని పాడుతున్నట్టు కనిపిస్తుంది. అందరూ అలాగే పాడుతున్నారు, నో డౌట్ అబౌట్ దట్. బట్ యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్ టుడే. చాలా మంచి పాటను పాడి వినిపించినందుకు శతధా ధన్యులం మేము. గాడ్ బ్లెస్ యూ. చిన్నారులకు నగదు బహుమతులు అందిస్తున్న గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు ఇచ్చేశారు. మీకు కూడా మేము కృతజ్ఞులమండి. నమస్కారం, స్వాగతం మీకు. అంబికా దర్బార్ అగరబత్తి అధినేత అంబికా కృష్ణ గారు, దాదాపు 15 సంవత్సరాలుగా మీరు మా కార్యక్రమాన్ని పోషిస్తున్నటువంటి పోషకుల్లో ఒకరు, వారికి స్వాగతం, నమస్కారం సార్. ఇంకొక చిన్న ప్రశ్న, మీకు చాలా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, కానీ ఒకనొక సందర్భంలో మీ ఆ ఫిల్మ్ఫేర్ అవార్డులన్నీ తీసి అవతల పెట్టేశారు, నాకు ఇది ఇక్కడ ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేదు అని నేను విన్నాను. నిజమేనా అది? నిజమేనండి. కారణం ఏంటి? 2000 సంవత్సరం వచ్చినప్పుడు మిలీనియం ఇయర్ అని చెప్పి చాలా హడావిడి చేశారండి. ఆ మిలీనియం సంవత్సరం సందర్భంగా ఫిల్మ్ఫేర్ వాళ్ళు అప్పటి వరకు అన్ని సంవత్సరాలుగా వారు నామినేట్ చేసిన అవార్డుల వివరాలు, అందులో గెలిచిన వారి వివరాలు సగర్వంగా వారు ఒక స్పెషల్ ఎడిషన్లో ప్రచురించారండి. ప్రచురించినప్పుడు నేను దాన్ని కూడా చాలా ఆనందంగా ఆ సంచికను కొనుక్కుని అవన్నీ తిరగేస్తూ ఉన్నప్పుడు యాదృచ్ఛికంగానో లేదా అట్లా క్రమేపీ నాకు ఒక అందులో ఒక చాలా షాకింగ్ విషయం బయటపడిందండి. ఏంటంటే ఆర్డి బర్మన్ గారికి ఒక అవార్డు కూడా లేదండి ఎప్పుడు. నా దృష్టిలో ఆర్డి బర్మన్ గారు అంటే సంగీత ప్రపంచంలో ఆయన చూపించిన కోణాలు, ఆయన చేసిన ప్రయోగాలు, ఆయన కురిపించినటువంటి మాధుర్యం ఇంకెవరు చేయలేదు అటువంటి పని అని నా ప్రగాఢమైన నమ్మకం అండి. నాకు చాలా 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 ఇష్టమైన సంగీత దర్శకుడు హిందీలో ఆర్డి బర్మన్ గారు. నాకు తెలిసి ఫిల్మ్ఫేర్ అవార్డులు నాణ్యతతో పాటు ప్రజాదరణ పొందిన చిత్రాలు పాటలకు కూడా వాళ్ళు ఇస్తారని నాకు తెలిసిన విషయం. అయితే ఆర్డి బర్మన్ గారి పాటలు హిట్ అవ్వలేదా, లేదా అందులో నాణ్యత లేదా, అందులో మెలోడీ లేదా అని నాకు డౌట్ వచ్చి మొత్తం పుస్తకం అంతా తిరిగేస్తే ఎక్కడా లేవండి. ఎక్కడో కంటితుడిపి అవార్డు కనబడిందండి, అది కూడా ఆయన చచ్చిపోయిన తర్వాత, 1942 లవ్ స్టోరీ అనే సినిమాకి. నేను అడిగానండి, ఆయన గొప్ప గొప్ప సినిమాలు గొప్ప గొప్ప పాటలు చేసిన సంవత్సరం వేరే ఎవరికో అవార్డు ఇచ్చిన పాటల్ని నేను మా నాన్నగారిని, నాకన్నా ఆయన సీనియర్ కాబట్టి ఆ సంవత్సరం ఆయన యూత్లో ఉండుంటారు కాబట్టి ఈ పాట మీకు తెలుసా అండి, ఈ సినిమాలో పాటలు ఏమైనా తెలుసా అని నాకు ఏం తెలియదు అన్నారండి. చాలామంది అడిగి చూశానండి. వాటికి వాల్యూ ఇవ్వాల్సిన పని లేదు ఇక మీదట, అవి గొప్ప అవార్డులు కాదవి అని అని భావించి అప్పటి వరకు వచ్చిన అవార్డులు నేను ఇంకా తృణీకరించి బయట ఎక్కడో పెట్టేశానండి పక్కన. అప్పటి నుంచి ఆ అవార్డే కాదు, అసలు ఏ అవార్డుకి తీసుకోనని చెప్పి నిర్ణయించుకుని ఏ అవార్డు ఫంక్షన్స్కి వెళ్ళడం మానేశానండి. అది అంటే అది అవార్డుని కించపరచడం కాదు, కానీ మనకు అనవసరం. అవార్డు అనేది అవార్డుకి ఒకనొక పర్యాయ పదం ఏంటంటే ప్రశంస, అంతే కదండి. ప్రశంసనే మనం అవార్డు అంటున్నాం. సో ఆ ప్రశంసలు అవసరమైన కళాకారులు పైకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు అనవసరం లేదు, నా మతం నాది అని చెప్పి నేను నిశ్చయించుకుని ఆ బాటలో నడుస్తున్నాను అన్నమాట. దట్స్ కీరవాణి, లేడీస్ అండ్ జెంటిల్మెన్. నాలుగవ కుర్రవాడు వస్తున్నాడు. అందరికీ నమస్కారం. సుదీప్ ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజ, గానం బాలసుబ్రహ్మణ్యం. హృదయం సినిమా నుంచి ఊసులాడే ఒక జాబిలట. ఊసులాడే ఒక జాబిలట, సిరి మూవలుగా నను తాకెనట. ఊసులాడే ఒక జాబిలట, సిరి మూవలుగా నను తాకెనట. చూపులతో బాణమేసేనట, చెలి నా ఎదలో సెగరేపెనట. మాటే వేదం తానే నా లోకం, ప్రేమే యో
చాలా చక్కగా పాడుతున్నావు. వాయిస్ ఇంకా పసితనం పోలేదు వాయిస్లో. మన పరమేశ్వర గారులా కాకుండా చిన్న చిన్న పిల్లాడి వాయిస్లా ఉంది. ఏంటి మీ ఊరు పక్కనే మహబూబ్ నగర్? అవును సార్. సో పక్కనే ఉన్నందుకు బాగా ధైర్యంగా పాడావా, ఎప్పుడు ఇలాగే పాడతావా? స్థానబలం అంటారు ఒక్కొక్కళ్ళు, వాళ్ళ ప్రదేశంలో దగ్గర ఉన్నప్పుడు చాలా ధైర్యంగా పాడతారు, దూర ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొంచెం ధైర్యం తగ్గుతుంది. నీకు అలా ఏం కాదు కదా. ఎక్కడైనా ఇలాగే పాడతావా? అమెరికా వెళ్ళిన ఇలాగే పాడతావా? ఓకే, వెరీ గుడ్. చాలా చక్కగా పాడావమ్మా, ఆల్ ది బెస్ట్ టు యూ. ధన్యవాదాలు సార్. నేను పాటను గుర్తు చేసుకున్నాను, నేను పాడిన పాట నువ్వు పాడుతున్నావు కదా. చరణంలో అన్ని సంగతులు నేను అనలేదు, దానికంటే ఎక్కువ సంగతులు వేసేస్తున్నావు నువ్వు. చాలా బాగుంది, అది వినడానికి చాలా బాగుంది, కానీ అవసరం లేదంతా ఇక్కడ. కానీ బాగుంది, నువ్వు పాడుతుంటే సంగతి బాగా పలుకుతోంది కూడా, చాలా బాగుంది. శుభనాయన మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమేధ విద్యాసంస్థల పాడుతా తీగ ఈటీవీ సవినయ సమర్పణ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఈ రెండవ భాగానికి మరొక పర్యాయం మీ అందరికీ స్వాగత వచనాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీకు మనవి చేసినట్టుగా ఇందులో హుషారైన పాటలు పాడతారన్నమాట. ఇప్పుడు షణ్ముఖ ప్రియ మన ముందరికి వస్తోంది. తను ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, సంగీతం విశాల్ శేఖర్, గానం మహాలక్ష్మి అయ్యర్ శంకర్ మహాదేవన్ బృందం, చింతకాయల రవి సినిమా నుంచి షావా షావా షహబాష్. Yo, yo.
జోరు నీకు పెరిగింది, అందరికీ కాదు ముందర నీకు బాగా పెరిగింది. చాలా చక్కగా పాడావమ్మా. ఫస్ట్ రౌండ్ కన్నా ఈ రౌండ్లో నువ్వు చాలా రాణించావని చెప్పొచ్చు. చాలా హుషారుగా పాడావు. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు గమకాలు ఎట్లా వస్తున్నాయి, లేదా సాహిత్యం ఏంటి, సంగీతం ఏంటి, స్వరాలు ఇవన్నీ కాదు, యాటిట్యూడ్ కావాలి. యాటిట్యూడ్కి తెలుగులో ఏమంటారు నాకు సడన్గా తెలుగు, నేను కూడా తెలుగు మర్చిపోతున్నానండి. నాకు సరైన తర్జుమా నాకు తెలియదు. దృక్పథం దగ్గరగా. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. దృక్పథం, ఓకే. ఈ దృక్పథం అనేది ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు చాలా ముఖ్య పాత్ర వహిస్తుందమ్మా. అంటే చాలామంది శ్రోతల ముందర భయపడకుండా ఒక దృఢమైన దృక్పథంతో పాడుతున్నావా లేదా, బోల్డ్గా పాడుతున్నావా లేదా, దానివల్ల పాటకు అంతం వస్తుంది అన్నమాట. నువ్వు అది చేసింది అదే కరెక్ట్గా. అంచేత నువ్వు చాలా బాగా చక్కగా అనిపించింది నాకు. ఆల్ ది బెస్ట్. అంతే అంతే. అదర్ర కొట్టావు దుబ్బు, అసలే వేడి దుబ్బు లేచి మా బుక్కుల్లోకి వెళ్ళి నా బుక్ ఇప్పుడు ఇలా అయిపోయింది అన్నమాట. వెంటనే వెళ్ళి రా తల్లి. నంది పైప్స్ ఎండి శ్రీధర్ రెడ్డి గారు, శ్రీమతి సుజల గారు నమస్కారం అండి. నమస్కారం. అగ్రశ్రేణి చిట్స్ అండ్ బిల్డర్స్ అధినేత బీకే సింగ్ గారు నమస్కారం సార్, స్వాగతం. తమరికి కూడా సతీ సమేతంగా వచ్చేసారు, నమస్కారం. మన ముందుకు పరమేశ్వరరావు వస్తున్నారు. అతను ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం కీరవాణి గారు, గానం దలేర్ మెహందీ ప్రణవీ బృందం. యమదొంగ సినిమా నుంచి రబ్బరు గాజులు రబ్బరు గాజులు అనే పాట. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి బొమ్మని అత్తిరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. చల్లని గాలిని చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చేరు, వెన్నెల కుండలు వెన్నెల కుండలు వెచ్చని వేళ్లకు పట్టేరు, తట్టల నిండుగా బుట్టల నిండుగా మబ్బులు పట్టుకొని వచ్చారు. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చస్తారు, నీ వెంటే పాడి పాడి వస్తారు, నువ్వంటే పాడి పాడి చేస్తారు, నీ వెంటే పాడి పాడి వస్తారు. రాజుగారి ఏనుగు మీద రై రై రప్ప రై 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 రప్ప రై అని ఊరేగిస్తానే పిల్ల. రాణి గారి పానుపు మీద దాయ్ దాయ్ అమ్మ దాయ్ ఆయ్ ఆయ్ అమ్మ దాయ్ అని బజ్జో పెడతానే పిల్ల. అత్త గంటే ఐస్ అవుతానా, ఇంటాకొస్తే క్లోజ్ అవుతానా, అందంగా అలుసవుతానా. నువ్వంటే కీలు గుర్రం ఎక్కించి చుమ్మని చామని చుక్కలు దిక్కులు చుట్టుకొని వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే. తెచ్చానే తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి బొమ్మని అత్తిరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే.
జై శ్రీమన్నారాయణ. పరమేశ్వర్ చక్కటి మాస్ సాంగ్ పాడి లాస్ట్లో జై శ్రీమన్నారాయణ ద్వారా మొత్తం అంతా డివోషనల్ సాంగ్ అయిపోయింది. ఇది ఈ పాటలో నేను ఇంకొకటి క్రెడిట్ నేను తీసుకున్నాను, నా క్రెడిట్ వేరే వాళ్ళకి ఇచ్చాను. ఈ పల్లెం అంతా కంపోజ్ చేసింది అనంత శ్రీరామ్ గారని, ఈ పాట రాసిన ఆయన అనంత శ్రీరామ్దే ట్యూను. తను హుషారుగా నేను ఒక పల్లె వినిపిస్తాను వినండి కిరవాణ్ గారు అని చెప్పి పల్లవి ట్యూన్తో సహా వినిపించాడు. దాన్ని మార్చాల్సిన అవసరం నాకు కనబడలేదు, రాజమౌళికి కనబడలేదు. సో యాసిజ్గా అదే తీసుకున్నాం. కాకపోతే ఈ పల్లవి మాత్రం కంపోజ్ చేసిన అనంత శ్రీరామ్ అని చెప్పి ఆ క్రెడిట్స్ ఇస్తూ పోతే రోలింగ్ టైటిల్స్లో చూసే ఓపిక ఎవరికీ ఉండదు, అసలు ఇప్పటికే లేదు ఓపిక. ఇవన్నీ కూడా వేస్తూ పోతే స్థలం చాలదన్నమాట. సో ఇట్లాంటి చక్కటి కార్యక్రమాల్లో అవకాశం వచ్చినప్పుడు చెప్పడం ద్వారా లోపల ఉన్న గిల్ట్ని వదిలించుకుంటామన్నమాట, లేదా కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శిస్తాం. అట్లాగే నా క్రెడిట్ వేరే వాళ్ళు తీసుకున్నారు, అది కూడా చెప్తా. దళేర్ మెహందీ గారు ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన మంచి చక్కటి స్నేహితుడు. ఆయన పాడినప్పుడు ఆయన గాత్ర ధర్మానికి నువ్వంటే పడి పడి చస్తానే నా ఆ గమకం ఆయనకి ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా, మేము రోజంతా ట్రై చేసాం కానీ ఆయనకు రాలేదు. అప్పుడు ఏం చేశామంటే ఆయన వాయిస్ని ఇమిటేట్ చేస్తూ నే ఆ ఒక్క అక్షరం నే అని నేను ఇమిటేట్ చేస్తూ నేను పాడాను. పాడి దాన్ని ప్రాసెస్ చేసి తెలియకుండా పాలలో నీళ్లు కలిపినట్టుగా ఆయన వాయిస్కి అది కలిపేశాను అన్నమాట. సో ఆ నే అన్నది నేనే పాడానని చెప్పి నేను చెప్పలేం కదా, బట్ ఇప్పుడు నీకు సందర్భం వచ్చిన వారు చెప్తున్నాను. సో నా వాయిస్ కూడా కొంత ఉంటుంది, అట్లాగే పల్లవి కంపోజ్ చేసింది అనంత శ్రీరామ్. ఇంకొక చిన్న విషయం చెప్తా, స్వామి అనే ఒక సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశానండి, హరికృష్ణ గారు అందులో హీరో. అయితే ఆ సినిమా వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా ఎవరికీ తెలియదండి, అది అది ఫ్లాప్ అయింది ఆ సినిమా. అందులో డ్రైవరు లేక బావురు మన్నది అని చెప్పి ఒక పాట ఉందండి, ఒక ధాబా సాంగ్ ఉంది. ఆ పాటలో వాడిన ఇంటర్లూడ్స్ అన్నీ దీంట్లో వాడామన్నమాట. అది ఎవరికీ తెలియదు, తెలియనంత మాత్రాన్ని దాన్ని వదిలేయాల్సిన పని లేదు, మళ్ళీ మళ్ళీ వాడచ్చు అని చెప్పి దీంట్లో వాడడం జరిగింది. ఇదేమో పాపులర్ అయిందండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. నేనేం చెప్పక్కర్లేదన్న, నీకున్న పరిధిలో పాటను బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశా. చక్కగా పాడినందుకు ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. శ్రీలలిత మన ముందరికి వస్తోంది. తను ఎంపిక చేసుకున్నటువంటి పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం చక్రి, గానం గీతామాధురి, గోలీమార్ సినిమా నుంచి. కానీ నువ్వు ఇక్కడ కూర్చున్న మమ్మల్ని, చాలామంది మగవాళ్ళని చాలా అవమానం చేసేటటువంటి పల్లవి ఉన్న పాటను ఎంపిక చేసుకున్నందుకు నేను చాలా ఖండిస్తున్నాను. రాజకీయ పరిభాషలో మేము ఖండిస్తున్నాం. మగాళ్ళు వట్టి మాయగాళ్ళు అంటోంది అమ్మాయి. ఏడు కూడగింతే Yeah.
తెలుసా ఏంటి ఈ పాట మీనింగ్? తెలుసా నీకు? తెలుసు. ఏంటి ఒక్క వాక్యంలో చెప్పు. మగాళ్ళు సరిగ్గా ఉండరు. ఓకే, అంటే నువ్వు బట్టి బట్టి పాటని 1 to 50 సార్లు విని చక్కగా అప్పచెప్పావా, లేకపోతే అర్థం తెలిసి పాడావా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే భావం చక్కగా ఉంది, సో అర్థం తెలిసే పాడావు. బాగుందమ్మా, అర్థం తెలుసుకుని పాడితే పాట ఎప్పుడు చక్కగా వస్తుంది అన్నమాట, దాని రిజల్ట్ బాగుంటుంది. చక్కగా పాడావు కానీ నువ్వు పాడిన తప్పులే, అంటే నువ్వు పాడడం కరెక్టే, పాడిన కంటెంట్ తప్పు. ఎందుకంటే మగవాళ్ళు కూడా మంచివాళ్ళు ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. నీ దగ్గర చీవాట్లు తిని నిన్ను పొగడాలి, ఏ న్యాయం ఇది? నీ అని కూడా అనేసేవాళ్ళ. నిజంగా మీలో ఏమైనా లోపల ఒక దైవమో దయ్యమో ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే ఈ వయసులో ఇలాంటి పాటలు ఇలా పాడడం ఏంటి? ఈ వయసులో ఈ పిల్లలు ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎలా పాడుతున్నారు? ఒక్కోసారి మనం ఇది కాంపిటీషన్ అని మర్చిపోయి ఎవరో ప్రొఫెషనల్ సింగర్స్ వచ్చి కార్యక్రమం చేస్తున్నారు అనిపించట్లేదండి మీకు? మా పిల్లలు అని చెప్పడం కాదు, మన పిల్లలు వీళ్ళందరూ కూడా సామాన్యమైన విషయం కాదు. అదే చెప్తున్నాను కదా, ఈ పిల్లలకు ఉన్న టాలెంట్ ఆ వయసులో మా లాంటి వాళ్ళకి లేదు, నాకు లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ మీరందరూ పొగిడేటటువంటి గాయకుడు నేను కాబట్టి ఆ వయసులో నేను ఇలా పాడి ఉండలేను, అసలు క్వశ్చనే లేదు. సినిమాలో చేరిన కొత్తల్లోనే అపభ్రంశంగా పాడానని నాకు ఇప్పటికీ ఫీలింగ్. నన్ను ఎందుకు భరించిందో సినిమా పరిశ్రమ తెలియదు. ఎక్కువ అవకాశాలు ఇచ్చి నన్ను కరెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చిన ఆ సినిమా పరిశ్రమకు మీకు శతధా కృతజ్ఞుడు నేను. గాడ్ బ్లెస్ సార్. నా 25 ఏళ్ల సినిమా కెరీర్లోనూ 50 సంవత్సరాల నా వయసులోనూ ఎప్పటికీ రాకూడదు అనుకున్న సందర్భం వచ్చిందండి ఇప్పుడు, అది మిమ్మల్ని కరెక్ట్ చేయాల్సి రావడం అండి. అది రాకూడదు అనుకున్నా కానీ వచ్చింది. ఆత్మ నింద పనికిరాదు సార్, ఆత్మ స్థుతి ఎంత నేరమో ఆత్మ నింద కూడా అంతే తప్పండి. క్షమించండి సార్ మిమ్మల్ని కరెక్ట్ చేసినందుకు. ఇది మొదటిసారి మీరు కరెక్ట్ చేసింది అంటే మే కంపోజ్ చేసిన ట్యూన్లు మీరు పాడాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు కరెక్ట్ చేస్తాను. మరి మొదటిసారి అంటారే? అంటే అది అది వృత్తి అండి, ఇది ప్రవృత్తిని కరెక్ట్ చేయడం అనేది అది సాహసం అండి. అంటే మీకు చిన్న వయసులో చిన్నవాడినైనా ఒకసారి గుర్తు చేయాల్సి చేస్తున్నాను. ఆత్మ నింద వద్దు సార్ అది, ఎందుకంటే మీరు మీకన్నా గొప్ప గాయకుడిని నేను ఇంతవరకు చూడలేదండి. చాలా తక్కువ మంది గాయకులు అంటే మీ అభిమాన గాయకులు ఎవరంటే చాలామంది అడుగుతుంటారు, చాలా పేర్లు చెప్తాం కానీ ఇప్పుడు మీ ముందర సత్యమే మాట్లాడుతున్నానండి. నేను చాలా తక్కువ మంది, భీమసేన్ జోషి గారు అంటే నాకు ఇష్టం అండి, నస్రత్ ఫతే అలీ ఖాన్ ఆయన అంటే ఇష్టం అండి, మీరంటే ఇష్టం అండి, జంబల్దీని సిద్ధరామ్ గారని ఆయన పేరు ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆయన సెలబ్రిటీ కాదు, ఒక ప్రాంతీయ ఒక ప్రాంతానికే పరిమితం అండి. ఆయన కర్ణాటకలో రాయచూర్ జిల్లాలో మాన్వి జంబల్దీన్ అనే కుగ్రామంలో ఆయన ఉన్నారు, మల్లికార్జున మనసులు గారి శిష్యులండి ఆయన. ఆయన గాత్రం నాకు చాలా ఇష్టం అండి. ఇలాగ ఒక ప్రపంచంలో ప్రపంచంలోనే పుట్టిన గాయకుల్లో మహానుభావుల్లో 10 పేర్లు లెక్క పెడితే ఆ 10లో మీరు ఉంటారన్నమాట అండి. అంచేత మీరు ఎప్పుడు ఆత్మనింద చేసుకోవద్దు సార్. ఆయన ఇంత మాట్లాడతారంటే నేను ఆ మాటే అనేవాడిని కాదు అసలు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నా తమ్ముడు లాంటి వాడు కాబట్టి నేను ఇది చాలా చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాను ఆయన ఇచ్చినటువంటి సలహాని. నాతో ఆ మాట అన్న ఇంకొక వ్యక్తి ఎవరంటే నా భార్య అండి. నేను అనుకుంటాను ఆ వయసులో నేను ఇలా పాడలేకపోయి ఉంటానేమోనని. ధన్యవాదాలండి, నీ అభిమానానికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. ఈ పాట ఒరిజినల్గా పాడింది ఎవరు? గీత మాత్రం. ఆ అమ్మాయికి ఎన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చారు కీరవాణి గారు తెలుసుగా నీకు. ఇప్పుడు ఆ అమ్మాయి పాడిన పద్ధతిలో ఎలా ఉంటుంది, నువ్వు ఒకసారి మొన్న ఇమిటేట్ చేసావు. నాకు ఒక ముఖ్యమైన అందమైనటువంటి ఫోను ఎవరు చేశారంటే సునీత చేసింది. ఆమె చేసి ఎవరండి ఆ అమ్మాయి అనగానే నిన్ను తిడుతుందేమో అనుకున్నా నేను. నన్ను ఎంత బాగా ఇమిటేట్ చేసిందండి ఆ అమ్మాయి అంది ఆవిడ. ఈ వేళలో ఉంటాను ప్రతి నిమిషము నేను నాకుండే చేజారిపోయింది నీ నీడలో బారి నా వైపురానుంది దూరాన ఉంటూనే.
ఇదే పాట గీతా మాధురి ఒరిజినల్గా పాడారు కదా, ఎలా పాడుతుంది ఒకసారి పాడి చూపించు. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే, మలాగ లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోగ లాంటిదంతే. ఈడు కూడకుంటే అలా అంటూ వచ్చి మా వైపు చూపిస్తున్నావు నువ్వు, బాగాలేదు అది. ఏం సార్, నేను అమ్మాయి ఎక్కువగా పాడగా చూడలేదు, ఇప్పుడు కలిసి పాడే అవకాశం లేదు, కరెక్టేనా ఇన్విటేషను? కరెక్ట్గా చేసినండి. ఎక్కడ చూసావు అమ్మాయిని? ప్రోగ్రామ్స్లో చూసి పట్టుకున్నావా? బాగా పట్టుకున్నావమ్మా. రేపు పొద్దున్న అంటే వేరే వాళ్ళ దగ్గర నన్ను కూడా ఇమిటేట్ చేసి చూపిస్తావు అనమాట. అర్థమైంది నాకు. నన్ను కూడా చేస్తున్నారండి వీళ్ళు. నీకు ఉందిలే పెళ్లి గీతామాధురి దగ్గర, కానీ ఆ వాకరం వీళ్ళు వీళ్ళు కూడా ఇంతే అని మా వైపు చేయి చూపించడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. చాలా బాధతో చెప్తున్నా తల్లి, నువ్వు వెంటనే నీ సీట్కి వెళ్ళిపోకపోతే నాకు చాలా కోపం వస్తుంది. వెళ్ళిపో. స్కంద ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ కె సురేష్ కుమార్ రెడ్డి గారు నమస్కారం, సతీ సమేతంగా వచ్చేశారు. స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్స్ అధినేత శ్రీ ఎలిసాలి కృష్ణ గారు నమస్కారం, స్వాగతం తమరికి కూడా. తర్వాత సుదీప్ మన ముందరకు వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం కీరవాణి గారు, గానం దీపు షిప్లిగంజ్ శ్రావణ భార్గవి చైత్ర. ఈగ సినిమా నుంచి ఈగ 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 देख लो रसाला ये रात जा गई, तेरे द्वार पे तेरी मौत आ गई, गई 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 ఒక్కసారి చచ్చినాక ఇంకో చావులే.
దీన్ని చక్కగా పాడావు అంటే సరిపోదు, విరగ్గొట్టేసావంటే కరెక్టు. ఇది మాస్ సాంగ్ కాబట్టి. అయినా మై నేమ్ ఈజ్ నాని అంటావంటి, నువ్వు నీ పేరు సుదీప్ కదా, నిన్ను చంపడానికే వచ్చింది ఇక. అంటే నీ శత్రు పాట నువ్వే అంత అంత చక్కగా పాడుకుంటావా? నీవేరేంటి, సుదీపేనా? అవును సార్. ఏక సినిమాలో విలన్ ఎవరు? సుదీప్ సార్. మరేంటి, నిన్నే కదా చంపడానికి వస్తుంది ఇక. ఏకకే నువ్వు సపోర్టా? నువ్వు ఎలక్షన్లో నిలబడితే నీకు నువ్వు ఓటేసుకోకుండా అవతల పార్టీకి ఓటేస్తావు అనమాట. వెరీ గుడ్, చాలా చక్కగా పాడావు, దృక్పథం బాగుంది అన్నిటిని మించి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. ఎక్కడిదిరా నాన్న శక్తి, అసలు ఈ పాటను పాడడం అంత సులభం కాదు, దాన్ని చాలా అందంగా, ఎందుకంటే ఇవన్నీ సీక్వెన్సర్తో తయారు చేసినటువంటి పాటలు, లైవ్గా ఎంత బాగా వాయిస్తున్నారో ఎఫెక్ట్లు మొదలుకొని అన్నీ కూడా, ఈ సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇవన్నీ చాలా కష్టమైన కార్డ్ ప్రోగ్రెషన్స్ మీరు పాడినవన్నీ కూడాను, ఆ హార్మోనీ చాలా కష్టమైంది, గమ్మత్తుగా పాడారు అందరూ కూడాను. సార్ సరిగ్గానే ఉంది కదా, సపోర్ట్ సింగర్స్ కూడాను పర్ఫెక్ట్గా పాడారు. 3.5 నిమిషాల్లో ఆ పాట రూప చిత్రాన్ని అలాగే మా ఎదురుగుండా పెట్టేశావు. సినిమా చూడని వాళ్ళకు కూడా సినిమా చూసినంత ఫలితాన్ని ఇచ్చావు అనమాట నీ పాట ద్వారా. శుభం, గాడ్ బ్లెస్ యూ. మంచి. శ్రీమేధ విద్యా సంస్థలు సమర్పిస్తున్న పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ ఈ 3వ భాగానికి మరొక పర్యాయం మీ అందరికీ స్వాగత వచనాలు తెలియజేసుకుంటూ, షణ్ముఖ ప్రియ మన ముందరికి వస్తోంది. తన ఎంపిక చేసుకున్న పాట రచన ఏఎం రత్నం, శివగణేష్ సంగీతం, ఏఆర్ రెహమాన్ గానం, నిత్యశ్రీ. జీన్స్ సినిమా నుంచి కన్నులతో చూసేది గురువ.
కన్నులతో చూసేది గురువా కనులకు అర్థమౌనా. అంటే కళ్ళతో చూస్తున్నా ఇంత చిన్నపిల్ల అని చెప్పి, ఈ చిన్నపిల్ల ఈ పాట పాడింది అనిపిస్తుంది అన్నమాట. కళ్ళు మూసుకుని వింటే చాలా చక్కగా ఉంది, చూస్తుంటే మాత్రం ఏంటి చిన్నపిల్ల పాడేస్తుంది, చాలా ఎక్స్పీరియన్స్ సింగర్ లాగాని. సో చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒరిజినల్ సింగర్లో 80% నువ్వు అచీవ్ చేసావు. తర్వాత ఇంకా బాగా పాడతావు, ఈ పాట చాలా పైకి వస్తావమ్మా. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా పాడావు. శుభం. బాగా పాడారు. పరమేశ్వర మన ముందుకు వస్తున్నారు. తను ఎంపిక చేసుకున్న పాట శ్రీశ్రీ గారి రచన, సంగీతం తాతినేని చలపతిరావు గారు, గానం ఘనశాల మాస్టారు. పునర్జన్మ సినిమా నుంచి ఎవరివో నీవెవరివో అన్న ఒక చాలా అద్భుతమైన పాట. సజీవ శిల్ప సుందరి నా జీవన రాగ మంజరి కంకణ నిక్వణమా ఇది వాణి వీణా నినాదమా
పదనూపుర నిస్వనమా ఇది జలధి తరంగ మృదంగ రావమా రావే మోహన రూపమా రావే నూతన తేజమా రావే జై శ్రీమన్నారాయణ. పరమేశ్వర్ సార్, ఈ నువ్వు పాడిన మూడు రౌండ్లలోనూ ఈ నువ్వు ఇది చాలా చక్కపడవమ్మా. మూడు రౌండ్లో నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. సో నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. సో నువ్వు వదలకుండా సంగీతం ప్రాక్టీస్ చేయమ్మా. అర్థమైందా? ఓకే సార్. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. నీ బెస్ట్ పార్ట్ ఈజ్ శృతి. బట్ ఇక్కడ ఒక్క ఒక నవ వసంతమున నందనవనమున తర్వాత వచ్చే ఆ నవ వసంతమును తీసుకోవడం వల్ల స్లైట్లీ షార్ప్ అనిపించింది ఆయన చిన్న పిచ్చింగ్. మిగతా ఫస్ట్ క్లాస్, జస్ట్ ఫస్ట్ క్లాస్. చాలా బాగుంది, చాలా బాగుంది. శుభం నాయన, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. ఓకే, తర్వాత శ్రీలలిత మన ముందరికి వస్తుంది. తను ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కీర్వాణి, గానం చిత్ర బృందం. నేనున్నాను సినిమా నుంచి ఏ శ్వాసలో చేరితే. We'll be right back.
చిరునవ్వులు కనబడక కను పాపకి నను వైపుల నడి రాత్రి ఎదురవదా అల్లగని అడుగుల సడి వినబడదు హృదయానికి అలజడితో అనుబడువు తడబడదా లలిత. చాలా చక్క పాడావు అమ్మా. ధన్యవాదాలు. చాలా అందంగా పాడావు. ఈ పాటకి నేను ఒకవేళ మార్కులు వేయాల్సి వస్తే మొత్తం పాటకి కాదు, రాధికా హృదయ రాగాంజలి ఆ పోర్షన్ ఉంది, ఆ పోర్షన్ ఎట్లా పాడుతున్నారు సింగర్ అని నేను పట్టించుకుంటాను అన్నమాట. ఎందుకంటే నాకు ఇష్టమైన పోర్షన్ అది, అక్కడ ఎక్స్ప్రెషన్ పలికిందా లేదా అని చూస్తాను. అక్కడ చాలా చక్కగా పాడావు, సో అందుకని నీకు ఈ పాటకి పరిపూర్ణంగా నేను అప్రూవ్ చేస్తున్నాను. ఇది బాణీకి రాశారా లేకపోతే రాసిన తర్వాత ట్యూన్ చేశారా అండి? ఇది కంప్లీట్గా ఆయన రాసిచ్చారండి. రాసిచ్చింది. ఇది కూడా విచిత్రంగా ఏ శ్వాసలు చేరితే అంతవరకు శాస్త్రి గారు గొనుక్కుంటుంటే నేను దాన్ని బలపరిచాను అన్నమాట అండి. బాగుందండి, ఆ ఎత్తుగడ బాగుందని చెప్పి ఏ శ్వాసలో చేరితే అన్నంతవరకు కూడా శాస్త్రి గారి బాణి అండి అది. ఇది అద్భుతంగా రాసిన సీతారామ శాస్త్రికి, అద్భుతంగా చేసిన సోదరుడు కీరవాణికి, అద్భుతంగా పాడిన చిత్రకు, ఇలాంటి సందర్భానికి ఇంత మంచి పాటను యాక్సెప్ట్ చేసిన ఆదిత్య గారు దర్శకుడు వారికి, ఇవాళ అంత అందంగా పాడిన ఈ అమ్మాయికి నిన్ను చిరంజీవాన్ని 100 సార్లు ఆశీర్వదిస్తూ, ఇతను చిరంజీవాన్ని 1000 సార్లు ఆశీర్వదిస్తున్నాను. వయసులో పెద్దవాడిని మాత్రం కాబట్టి అంతకంటే ఏం లేదు. చాలా గొప్ప పాట. వీళ్ళందరూ స్పందించిన తీరు కూడా వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి రసజ్ఞులో మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. శుభం తండ్రి. శ్రీ విశ్వప్రసాద్, సియాటల్ పీపుల్ టెక్నాలజీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలో జరపబోయేటటువంటి మా తర్వాతి ధారావాహికాన్ని స్పాన్సర్ చేస్తున్నది వీళ్ళే. ఆయన తల్లిదండ్రులతో కలిసి వచ్చారు ఇవాళ, అమెరికా నుంచి విచ్చేశారు. వారికి సర్వదా మేము కృతజ్ఞులం. ధన్యవాదాలు. సుదీప్ మన ముందరకు వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజ, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాగమాలిక సినిమా నుంచి పువ్వై పుట్టి పూజే చేసి. Ah
పూజే చేసి పూవై రాలిపోని, పూవై పుట్టి పూజే చేసి పూవై రాలిపోని, పువ్వుగా ప్రాణాలు పోని తావిగా నన్నుండి పోని, పువ్వుగా ప్రాణాలు పోని తావిగా నన్నుండి పోని, పూవై పుట్టి పూజే చేసి పూవై రాలిపోని, పూవై పుట్టి పూజే చేసి పూవై రాలిపోని. తెలుసా ఇది? మోహన సార్. మోహన్ రాగం. మోహన్ రాగం ఎంత చక్కది అంటే, ఒక మోహన్ రాగంలోనే వెస్ట్రన్ స్టైల్లో పాడినా, క్లాసికల్ స్టైల్లో పాడినా, తర్వాత ఫోక్ స్టైల్లో పాడినా కూడా ఏ స్టైల్కి ఆ స్టైల్ అంత చక్కగా ఒదిగిపోయే రాగం అన్నమాట అది. ఎగ్జాంపుల్స్ చెప్తాను విను. క్లాసికల్ స్టైల్ అనుకో, ఇప్పుడు నువ్వు పాడిన సెమీ క్లాసికల్ అన్నాం కదా, మోహన రాగమహా మూర్తిమంతమాయే, ఘంటసాల గారు పాడిన పాట అది చక్కగా ఉంది కదా. తర్వాత దా 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 దస్తే దాగేదా అని బాలుగారు పాడిన పాట యుగంధర అనే సినిమాలో, ఇళరాజా గారి మ్యూజిక్. ఊరు మనదిరా ఈ నేల మనదిరా, అది ఫోక్ స్టైల్. సో ఏ స్టైల్కి ఆ స్టైల్ మోహన్ రాగం ఎంత చక్కగా ఉందో చూడు. అటువంటి చక్కని రాగం సెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలమ్మా, అభినందనలు నీకు. ఆల్ ది బెస్ట్. నో కామెంట్స్ సార్, చాలా బాగా పాడావు. కామెంట్సే లేదు.
అశేష అభిమానులకి, కర్నూలు వాసులకి హృదయపూర్వక నమస్కారాలండి. కర్నూలు జిల్లాతో నాకు చాలా పెద్ద అనుబంధం ఉంది. ఈ కర్నూలు జిల్లాలోనే ఉన్న మంత్రాలయం అనే పుణ్యక్షేత్రం పక్కన ఉన్న ఎమ్మిగనూర్ తాలూకాలో చిలకడలోన అనే ఊర్లో నేను కొన్ని నెలలు ఉండడం జరిగింది. అక్కడ వ్యవసాయం చేశాను. మంత్రాలయానికి ఎన్నిసార్లు ఇళ్ళుంటానో లెక్కలేదు. అలాగే శ్రీశైలమైన మహాక్షేత్రానికి, అహోబిలంలో నరసింహస్వామి దగ్గరికి, ఇవన్నీ నా చాలా ఇష్టమైన ప్రదేశాలండి. ఇవన్నీ కర్నూలు జిల్లాలోనే ఉండడం, కర్నూలు జిల్లా నడిబొడ్డున ఈరోజు సంగీతాభిమానుల మధ్యన చక్కటి పాట పాడే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తూ, భగవంతుడు తనకిచ్చిన వరాన్ని, ఆ దాని తాలూకు ఫలాన్ని అనుభవించి అవే ఫలాలు 10 మందికి చేరాలి, మిగతా వాళ్ళు కూడా బాగుపడాలనే సత్సంకల్పంతో బాలుగారు ప్రారంభించిన ఈ పాడుతా తీగా కార్యక్రమం దిగ్విజయం చేస్తున్న మీ అందరికీ, ఈ కార్యక్రమానికి ఊపిరి పోస్తున్న మహామనిషి రామోజీరావు గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ఈనాడు ఈ కార్యక్రమానికి రావడానికి చిన్నపాటి స్వార్థంతో వచ్చానండి. స్వార్థం అంటే ఏమి లేదండి, నేను బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, నా వీధి బాగోవాలి, నా ఊరు బాగోవాలి, నా దేశం బాగోవాలి, నేను నివసిస్తున్నట్టు ఈ ప్రపంచం అంతా బాగోవాలి, ఈ ప్లానెట్ అంతా బాగోవాలి అని భావించేదే స్వార్థం. సో స్వార్థం అనేది సెల్ఫ్ చుట్టూ తిరుగుతుందండి. సెల్ఫ్ సెంటర్డ్ అనేది నేను నెగిటివ్ పదం అనుకోను, ఇట్ ఇస్ వెరీ పాజిటివ్ వర్డ్, సెల్ఫ్ సెంటర్డ్ అంటారు, సో స్వార్థపరుడు అంటారు. స్వార్థం ఉండాలి, చాలా చక్కగా ఉండాలి. ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం వల్ల నాకున్న స్వార్థం ఏంటంటే, మామూలుగా నన్ను కర్నూలుకి రప్పిస్తే కీర్వాణి మ్యూజికల్ నైట్ అని పెట్టి అక్కడ పంచదార బొమ్మ పాడమనో, బంగారు కోడి పెట్ట పాడమనో, లేకపోతే తెలుసా మనసా పాడమనో, మహా అయితే అన్నమయ్య సినిమాలో పాటలు పాడమనో మీరు అడుగుతారు. అవన్నీ తెలిసినవే. నేను సంగీతపరంగా నా జీవితంలో అనుభవించిన మధురమైన క్షణాలని, ఉత్కృష్టమైన భావాలని అవి మీ అందరితో పంచుకోకపోతే ఎందుకండి, జీవితం వృధా అవుతుంది కదా. ఈ పాట ఘంటసాల గారి పాటల్లో నాకు అత్యంత ప్రియమైన పాట అండి. ది బెస్ట్ సాంగ్ ఆఫ్ ఘంటసాల గారు చెప్పమంటే ఆయన స్వరపరిచి పాడింది ఈ పాట. నేను పాడబోయే పాట గుర్రం జాషువా గారు అనే మహాకవి రాసిన పాట అండి ఇది. ఇది ఏ సినిమాలోది కాదు. ఈ పాట పాపాయి అని పిలుస్తారు. అప్పుడే పుట్టిన పిల్లాడి మీద, వాడి ప్రవర్తన మీద, వాడి హావభావాల మీద గుర్రం జాషువా గారు రాసిన పద్యాలు. ఇంకొక విషయం ఏంటంటే, ఘంటసాల గారు 4 బిట్లుగా 4 రాగాల్లో దీన్ని స్వరపరిచారండి. శుద్ధ సావేరి, హంసనాదం, అభేరి, అదే భీంప్లాస్, చివరగా భాగేశ్వరి. భాగేశ్వరి రాగం విరహానికి, విరహ గీతాలకి చాలా ఆవేదన వ్యక్తపరిచే గీతాలకు వాడుతూ ఉంటారండి. పసివాళ్ళందరూ అమాయకంగా ఉంటారు, వాళ్ళలో దైవం ఉంటుంది. బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు, పిల్లలు దైవస్వరూపులు. కానీ అమాయకత్వం, నిష్కల్మషత్వం వాళ్ళలోంచి క్రమేపీ మాయమైపోయి, కానీ ఏమో వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి మనం ఆశిస్తాం తప్ప, విజువల్ థింకింగ్ తప్ప అవుతారనే నమ్మకం లేదు. ఆ నమ్మకం లేదనే భావన ఘంటసాల గారిలో ఉందేమో, కవిలో లేని భావం ఆ మ్యూజిక్ డైరెక్టర్లో వచ్చి దానికి భాగేశ్వర రాగంలో కంపోజ్ చేశారండి. నాకెందుకో చాలా మనసుకు హత్తుకుపోయిన రాగం అది. పిల్లలు, ఈ 4 నెలలుగా బాలుగారు, ఇక్కడికి అతిథులుగా వచ్చిన నాలాంటి వాళ్ళు, కంపోజర్స్, రైటర్స్ అందరూ కూడా, గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు, మిమ్మల్ని చాలా బాగా పాడావమ్మా, అద్భుతంగా పాడావు, పైకొస్తావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు నన్ను మించినవాడు అయిపోతావు అని బాలుగారు చాలాసార్లు ఉంటారు. అవన్నీ దీవెనలు మీకు ఫలించాలంటే దానికి తగ్గ కృషి మీరు చేయాలి. అర్థమవుతుందమ్మా? ఈ పాట పాడి నేను ఎట్లా పాడుతున్నానని రాగం మీద కాకుండా మీరు దయచేసి ఆ పదాల మీద దృష్టి పెట్టి వినండి. నవమాసములు భోజనము నీరమెరుగక పయనించు పురిటింటి బాటసారి. నవమాసములు భోజనము నీరమెరుగక పయనించు పురిటింటి బాటసారి.
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణుండు నూను చెక్కిలుల బోసి నోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహనుండు నూను చెక్కిలుల బోసి నోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహనుండు అక్షయంబైన మాతృక్షీర మధుధారలన్నంబుగా తెచ్చుకొన్న అతిథి బట్ట కట్టడు బిడియాన పట్టువడడు దారుణి పాఠశాలలో చేరినాడు కాని వారమాయనో లేదో మా ప్రకృతి కాంత కరపియున్నది వీని కాకలియు నిద్ర కములు చూచి లోన ఆనందపడు నోరు లేని యోగి బొటవ్రేలముల్లో కములు చూచి లోన ఆనందపడు నోరు లేని యోగి తల్లిదండ్రుల తను వల్లరి ద్వైకి వన్నీయ పెట్టు తొమ్మిది నెలల పంట అమృతంబు విషమను వ్యత్యాసమెరుగక ఆస్వాదింపజను వెర్రి బాగులాడు అనుభవించుకొలంది నిను మడించుచు మరందము జాలువారు చైతన్య ఫలము భాషరాదు వట్టి పాలు మాత్రమే త్రాగు నిద్రపోవు లేచి నిలువలేడు భాషరాదు వట్టి పాలు మాత్రమే త్రాగు నిద్రపోవు లేచి నిలువలేడు ఎవ్వరెరుంగరితని దే దేశమో కాని మొన్న మొన్న నిలకు మొలిచినాడు మొన్న మొన్న నిలకు మొలిచినాడు కౌగిటి పంజరం పుచిలక గానమాలింపక కన్ను మూయని రాజు అంబ కౌగిటి పంజరం పుచిలక కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు ఊయేలదిగని భాగ్యోన్నతుండు నేర్చిన ఒక వింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి తతవాప్తి తరించి వచ్చిన పరదేశి తన ఇంటి క్రొత్త పెత్తన పుదారి
ఏమి పని మీద భూమికి నేగినాడో, ఏమి పని మీద భూమికి నేగినాడో, నుడువ నేర్చిన పిమ్మట నడగవలయు, ఏండ్లు గడచిన ముందు ముందేమో కాని ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు. రచన స్వర రచన పట్టిమికి నేను ఆశ్చర్యపోయి ఆ మహానుభావుడికి పదే పదే నమస్కారం చేసుకుంటున్నటువంటి ఈ స్టాన్జా ఇప్పుడు వస్తుందండి. భవిష్యత్తులో ఈ పిల్లలందరూ చక్కటి వాళ్ళయ్యి చక్కటి పేరు తెచ్చుకుని దేశానికి, సంఘానికి, కుటుంబానికి కూడా పేరు తేవాలని ఆయన ఆశిస్తూ గురును జాషువా గారు రాసిన దాన్ని ఘంటసాల గారు ఆవేదనతో పాడారు. ఎందుకంటే విష్ఫుల్ థింకింగ్ కావచ్చు, ఒకవేళ కాకపోతేనో అనే బాధ కూడా ఆయనలో ఉందన్నమాట. కావచ్చని అనుకుందాం. ఊయేల తొట్టి ఏముపదేశమిచ్చును, కొసరి ఒంటరిగను కొట్టుకొను. ఊయేల తొట్టి ఏముపదేశమిచ్చును, కొసరి ఒంటరిగను కొట్టుకొను. అంబతో తనకెంత సంబంధమున్నదో, ఏడ్చి ఊడిగము చేయించుకొను. పరమేశ్వరుండేమి సరసంబులాడును, బిట్టుగా గేగిసల్ కొట్టుకొను. పరమేశ్వరుండేమి సరసంబులాడును, బిట్టుగా గేగిసల్ కొట్టుకొను. మూనాళ్లలోన ఎప్పుడు నేర్చుకొనియనో, పొమ్మన్నచో చిన్నవుచ్చుకొను. మూనాళ్లలోన ఎప్పుడు నేర్చుకొనియనో, పొమ్మన్నచో చిన్నవుచ్చుకొను. ముక్కు పచ్చలారిపోయి ప్రాయము వచ్చి చదువు సంధ్య నేర్చి బ్రతుకునప్పుడు, నాదు పసిడి కొండ నా రత్నమని తల్లి పలుకు పలుకులితడు. నిలుపుగాక తల్లి పలుకు పలుకులితడు, నిలుపుగాక. అతిథులను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ వాణిజ్యవేత్త, జననేత, క్రీడాకారులు, క్రీడారంగ కళారంగాల పోషకులు, మన రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చెప్పట్లండి. వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ ఈటీవీ గ్రూప్ శ్రీ కే బాపినీడు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమేధ విద్యా సంస్థల డైరెక్టర్ సిఏ కేసీహెచ్ పవన్ కుమార్ గారిని, సిఏ అన్న నందకిషోరి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అంబికా దర్బార్ బత్తి అధినేత శ్రీ అంబికా కృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. నంది పైప్స్ ఎండి
శ్రీధర్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ముందుగా ఈ వారం గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారి ఉత్తమ ప్రదర్శన పురస్కారం 10,000 రూపాయల చెక్ని చిరంజీవి శ్రీలలితకు మన ముఖ్య అతిథి సంగీత దర్శకులు కీరవాణి గారు అందిస్తారు. వాళ్ళ ఫలితాలు నేను చదువుతున్నది, ఈ 4 వారాలు వాళ్ళ ప్రదర్శనలో వచ్చిన మార్కుల సగటును బట్టి వాళ్ళు 1, 2, 3, 4 అని లెక్కించడం జరుగుతోంది. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకు ఏమని పాడేదను ఈ వేళ నిమలికి నేర్పిన నడకలివి తిరు తిరు గణనాథ తిత్తిత్తిత్తై పిలిచిన రానంటావా కలుసుకోలేనంటావా అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే జాముడాతిరి జాబిలమ్మ జోలపాడనా రావే నా చెలియా చెలియా దృష్టిలో 4 కూడా సమానమే. ఒక్కొక్క రౌండ్లో ఒకరు అద్భుతంగా పాడితే మరో రౌండ్లో ఇంకొకరు పాడారు. 4 రౌండ్లలో 4 కూడా అలాగా వాళ్ళ ప్రజ్ఞాపాఠ వాళ్ళని అద్భుతంగా చూపించిన వ్యక్తులే. ముందుగా ఈ చిరంజీవులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ గురువులకి మన ధన్యవాదాలు, మన అభినందనలు, ఆశీస్సులు తెలియజేద్దాం. శ్రీలలిత మొదటి ఫైనల్స్ 86.5%, రెండవ ఫైనల్స్ 82.5%, మూడో ఫైనల్ 89%, నాలుగో ఫైనల్ 93.6%, సగటు 87.9%. సుదీప్ మొదటి ఫైనల్స్ 88%, రెండో ఫైనల్స్ 83.5%, మూడో ఫైనల్స్ 84%, నాలుగో ఫైనల్స్ 89.6%, సగటు 86.2%. షణ్ముఖప్రియ మొదటి ఫైనల్స్ 85%, రెండవ ఫైనల్స్ 84.5%, మూడవ ఫైనల్స్ 85.5%, నాలుగో ఫైనల్స్ 84.3%, సగటు 84.8%. పరమేశ్వరరావు మొదటి ఫైనల్స్ 86%, రెండో ఫైనల్స్ 86%, మూడో ఫైనల్స్ 92.5%, నాలుగో ఫైనల్స్ 89.6%, సగటు 88.5%. మొదటి స్థానంలో పరమేశ్వరరావు, రెండవ స్థానంలో శ్రీలలిత, మూడవ స్థానంలో సుదీప్, నాలుగవ స్థానంలో షణ్ముఖప్రియ. ప్రథమ విజేత పరమేశ్వరరావుకు ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రం కీరవాణి గారి చేతుల మీద. కమలారేకుల వంటి కన్నుల గల స్వామి కనుపించెనే కలగంటి కమలారేకుల వంటి. అలాగే 3,00,000 రూపాయల నగదు బహుమతి అండి. ఫస్ట్ ప్రైజ్ కనుపించెనే 3,00,000 నగదు బహుమతిని గోదావరి హెచ్డిపిఈ పైప్స్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ గారు కీరవాణి గారి చేతుల మీదుగా అందించారండి. ద్వితీయ విజేతకు ఈటీవీ ప్రశంసా పత్రం జ్ఞాపిక శ్రీలలితకి టీజే వెంకటేష్ గారు అందిస్తారు. అలాగే 1,00,000 రూపాయల నగదు బహుమతిని కీరవాణి గారి చేతుల మీదుగా డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు అందిస్తారు. మూడవ విజేతకు ఈటీవీ ప్రశంసా పత్రం జ్ఞాపిక
50,000 రూపాయల బహుమతిని కీరవాణి గారి చేతుల మీదుగా డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు అందిస్తారు. గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారు ఈ నగదు బహుమతిని అందిస్తున్నారండి విజేతలకు. ఇప్పుడు 4వ విజేత షణ్ముఖ ప్రియకు ఈటీవీ ప్రశంసా పత్రం, జ్ఞాపిక, హెచ్డిపిఈ పైప్స్ వారు అందిస్తున్న 50,000 రూపాయల నగదు బహుమతి కీరవాణి గారి చేతుల మీదుగా డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు అందిస్తున్నారు. కీరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు. అలాగే మీకు ఈటీవీ తరఫున ఒక చిన్న జ్ఞాపికని బహుకరిస్తారు బాపినీడి గారు. శ్రీమేధ విద్యాసంస్థల డైరెక్టర్లు మన గెస్ట్లకి అలాగే బాలు గారికి చిన్న సత్కారం అండి. ముందుగా శ్రీ టీజీ వెంకటేష్ గారికి జ్ఞాపిక ఇంకా శాలువ. అగ్రసేని చిట్స్ అండ్ బిల్డర్స్ అధినేత భరద్వాజ కామేశ్వర సింగ్ గారు బాలు గారికి జ్ఞాపికను బహుకరిస్తారు. ఇప్పుడు మన అతిథులందరికీ ఈటీవీ తరపున చిరు సత్కారం అండి. ఈనాడు బ్రాంచ్ మేనేజర్ శ్రీ రామనుజం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. ఇంతవరకు పాడుతా తీయగా పాటలు విన్నారు. చిన్నపిల్లలు అద్భుతంగా చేశారు. కీరవాణి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, బాపినేని గారు, అందరూ పెద్దలందరూ ఇక్కడ వచ్చారు. పిల్లల్ని ఆశీర్వదించారు, బ్లెస్ చేశారు. చాలా చక్కటి ప్రోగ్రాం. ఈ చక్కటి ప్రోగ్రామ్ను నిర్వహించిన ఈటీవీ గ్రూప్ వారికి, రామోజీరావు గారికి, వారి సిబ్బందికి కర్నూలు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటి మంచి ప్రోగ్రాంని మా కర్నూలు ప్రజలకు చాలా చెవులకు కండ్లకు విందు పండగ చేసిన ఈటీవీ గ్రూప్ వారికి మరోతూరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్మద్గురుభ్య నమః. తస్మద్గురుభ్య నమః. శ్రీమతే రామానుజయ నమః. అందరికీ నమస్కారం. శ్రీమేధ విద్యాసంస్థని ఇటుక మీద ఇటుక పెట్టి ఇవాళ ఒక పెద్ద సౌధాన్ని నిర్మించినప్పుడు మాకు ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంత కష్టమైతే పడ్డామో, ఆ కష్టం మొత్తం శ్రీమేధ పాడుత తీయగా అనే స్లైడ్ చూసినప్పుడు ఆవిరైపోయి చాలా ఆనందంగా అనిపించిందండి. ముగ్గురితో స్టార్ట్ చేసిన మా సంస్థని ఇవాళ 50కి పైగా బ్రాంచెస్తో 12,000 మంది స్టూడెంట్స్తో ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఇంత ఆనందాన్ని మేము అనుభవిస్తామని ఏ రోజు అనుకోలేదు. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారి నోటి మీద శ్రీమేధ విద్యాసంస్థల పాడుత తీయగా అని వచ్చిన ప్రతిసారి మేము జీవితంలో ఏదో అచీవ్ చేశామనే ఆనందంగా ఉందండి. ఇన్నాళ్ళు మీరు ఏం సాధించారు అని అడిగితే, నేను ఆల్ ఇండియా టాపర్ని, గోల్డ్ మెడలిస్ట్ని, శ్రీమేధ విద్యాసంస్థలు, నేను, నా మిత్రుడు నందకిషోర్ గారు, మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసి ఇంత గ్రో చేశామని చెప్పుకునేవాళ్ళం. ఇవాళ నుంచి మీరేం సాధించారు అంటే, పాడుత తీయగా లాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్కి బ్రాండింగ్ చేసుకునే అదృష్టం దేవుడు మాకిచ్చాడు, ఇది మేము సాధించింది అని నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పగలనండి. జై శ్రీరామ్. ఈ కార్యక్రమం ఇంత అపూర్వంగా రసభరితంగా నిర్వహించడానికి మాకు సహకరించిన మా మెయిన్ బ్రాండర్స్ శ్రీమేధ విద్యాసంస్థలకు, XXX డిటర్జెంట్ సోప్ వారికి, సమర్పకులు కరూర్ వైశ్య బ్యాంక్ వారికి, సహ సమర్పకులు టీజీవీ గ్రూప్ వారికి, నంది పైప్స్ వారికి, స్కంద ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, స్టెర్లింగ్ పంప్స్ వారికి, అగ్రసేని చిట్స్ అండ్ బిల్డర్స్కి, ఫిజికెమ్ మధుక్యూ జ్యూస్ వారికి, అంబికా దర్బార్ బత్తి వారికి, హాస్పిటాలిటీ పార్ట్నర్ టీజీవీ గ్రూప్ వారి మౌర్య ఇన్కు, గిఫ్ట్ స్పాన్సర్స్ గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారికి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్
కర్నూల్లో ఎన్నో విద్యా సంస్థలను స్థాపించి మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిలో 10 లక్షల మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు నిర్వహించి ఎందరో అనాథలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న శ్రీ బాలసాయి ట్రస్ట్ వారికి మా కృతజ్ఞతలండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం రక్తి కట్టడానికి తెర వెనుక భాగవతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా తర్వాతి అమెరికాలో జరపబోయే కార్యక్రమాన్ని వారంతటి వారు ముందుకు వచ్చి మేము చేస్తాం అని మాకు చెప్పిన తర్వాతనే మేము చేయగలుగుతున్నాం. శ్రీ విశ్వప్రసాద్ గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నేను. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.